మాలల్లి చినికి చినికి గాలివానలా మారుతోంది. సినిమాను మించిన ట్విస్టులతో నానా రచ్చ జరుగుతోంది. ఇప్పటికే హేమ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపగా షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చింది క్రమశిక్షణా సంఘం. కొత్తగా 100కు పైగా మా సభ్యుల సంతకాలతో కూడిన ఓ లేఖ కృష్ణరాజుకు అందడం ప్రకంపనను సృష్టిస్తోంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల రగడ మళ్లీ పీక్స్ కి చేరింది. తాజాగా కొంతమంది మా సభ్యులు ఫిల్మ్ ఛాంబర్ లో సమావేశమయ్యారు. మా నిబంధనలను ఉల్లంఘించిన సభ్యులపై క్రమశిక్షణ సంఘం చైర్మన్ కృష్ణంరాజుకి ఫిర్యాదు చేశారు. దాదాపు 100కు పైగా సభ్యుల సంతకాలతో కూడిన ఫిర్యాదు లేఖను కృష్ణంరాజుకు అందించారు. ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ పై కొంతమంది సభ్యులు అసత్య ఆరోపణలు చేయడం సబబుగా లేదని, మా అసోసియేషన్ ను చులకన చేసి మాట్లాడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు. మా ఎలక్షన్స్ ను వెంటనే నిర్వహించాలని కృష్ణంరాజుకు విజ్ఞప్తి చేశారు. మంచు విష్ణుకు 140 మంది సభ్యుల మద్దతు ఉందని, ఏకగ్రీవంగా ఎన్నుకోవాలి అని కృష్ణంరాజును కోరారు. తాజాగా ప్రకాష్ రాజు చేసిన ఓ ట్వీట్ సినీ ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. జెండా ఎగరేస్తామంటూ ప్రకాష్ రాజు చేసిన సింగిల్ లైన్ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. మా ఎన్నికల నేపథ్యంలో ప్రకాష్ రాజు ట్వీట్ చేసుంటాడు అని సినీ వర్గాలు భావిస్తున్నాయి. కాగా మా ఎన్నికలు ఎప్పుడు అంటూ నెల క్రితం తెగే వరకు లాగద్దు అంటూ 10 రోజుల క్రితం మరో ట్వీట్ చేశారు. ఇలా వరుసగా ట్వీట్లు చేస్తూ ఉండడంతో తాజా ట్వీట్ కూడా మా ఎన్నికలకు సంబంధించిందే అయ్యుండొచ్చని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉంటే మా నిబంధనలను ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి అని కొద్ది రోజుల క్రితమే కృష్ణంరాజుకు మెగాస్టార్ చిరంజీవి లేఖ రాశారు. మా సభ్యులు చేస్తున్న బహిరంగ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలన్నారు. మా ప్రతిష్టకు భంగం కలిగేలా వ్యవహరించే సభ్యులను ఉపేక్షించవద్దని కృష్ణంరాజును కోరారు చిరంజీవి. ఇక ఈ నెల 22న జరిగే జనరల్ బాడీ మీటింగ్ లో మా ఎలక్షన్స్ తేదీ ఖరారు చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే మా లుకలుకల నేపథ్యంలో మెగాస్టార్ ఎవరికి సపోర్ట్ చేస్తాడు అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. ఓవైపు ప్రకాష్ రాజుకు చిరు సపోర్ట్ ఉందని నాగబాబు మాటలతో అర్థమవుతూ ఉండగా, మరి మంచు విష్ణుకు ఎవరెవరు సపోర్ట్ చేస్తారు అన్నది సస్పెన్స్ గా మారింది.